పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ని పరామర్శించడానికి వచ్చారు అనే న్యూస్ వచ్చింది సార్. పరామర్శించకుండానే వెళ్ళిపోయారు అన్న న్యూస్ కూడా మళ్ళా వైరల్ అయింది. అలాగే ఇప్పుడు ఏంటంటే చిరంజీవి గారి ఇంటికి అల్లు అర్జున్ వెళ్తున్నాడు, ఎందుకంటే మాయ కష్ట సమయంలో చాలా హెల్ప్ చేశాడు కాబట్టి థ్యాంక్స్ చెప్పడానికి వెళ్తున్నాడు అనే న్యూస్ వస్తుంది. అంటే ఈ న్యూస్ ప్రకారం చూసుకుంటే అల్లు మెగా ఫ్యామిలీ మధ్య విభేదాలు సమసిపోయినట్టే అంటారా? అంటే ఇక్కడ రకరకాల స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి. అంటే స్పెక్యులేషన్స్ నిజానికి బన్నీ అరెస్టు వెనకాల అనేక రాజకీయ కోణాల మీద చర్చలు జరుగుతున్నాయి బయట. అంటే ఇది అది అని కాదు, ఈ మాట్లాడే క్రమంలో అంటే సోషల్ మీడియాలో మాత్రమే కాదు ప్రధాన స్రవంతి మీడియాలో కూడా రకరకాల కథనాలు వచ్చేస్తున్నాయి. ఈ కథనాలు ప్రచురిస్తున్నటువంటి సంస్థలు అన్నీ కూడా ఏదో ఒక పొలిటికల్ స్టాండ్తో ఉన్నవే. అంటే ఉదాహరణకి జ్యోతి నుంచి సర్క్యులేట్ అయినటువంటి వీడియోస్, అంటే అరెస్టు తర్వాత అరెస్టుకి ముందు ఆయన మీద కేసులు పెట్టిన సందర్భంగాను బయట సర్క్యులేట్ అయినటువంటి అనేక వీడియోస్లో ఒక కామన్ వాక్యం కనిపిస్తుంది. ఆ కామన్ వాక్యం ఏంటంటే ఆయన గత ఎన్నికల్లో వైఎస్ఆర్సిపికి అనుకూలంగా ప్రచారం చేశాడు అనేది. అది అది ఓవరాల్గా చెప్పేస్తున్నారు. అంటే బన్నీ వైఎస్ఆర్సిపి మనిషి అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక ప్రయత్నం కనిపిస్తుంది అక్కడ. ఈ ప్రయత్నంలో భాగంగానే ఆయన గత ఎన్నికల్లో వైఎస్ఆర్సిపికి ప్రచారం చేశాడు అనే వాక్యము, అలాగే ఆయన అరెస్ట్ అవగానే ఖండించిన మొదటి రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి, అలాగే ఈ సినిమాకి సంబంధించి ఈ సినిమాకి ఎవరైనా అడ్డుపడితే ఊరుకోమన్న పద్ధతిలో అంబటి రాంబాబు లాంటి వాళ్ళు మాట్లాడిన మాటలు ఇవన్నీ ప్రస్తావనకు తీసుకొస్తున్నారు. అయితే వీటిలో ఉన్నటువంటి వాస్తవం ఏమిటి అనేది చూస్తే, ఆయన వైఎస్ఆర్సిపికి ప్రచారం చేశాడు అనేటువంటి మాట పూర్తిగా అవాస్తవం. అంటే ఆయన కేవలం శిల్పారవికి ఓటు వేయమని ఆ నియోజకవర్గ ప్రజల్ని పార్టీ పేరు ప్రస్తావించకుండా అడిగాడు. ఆయన ఇతను నాకు మిత్రుడు, ఇతనికి చాలాసార్లు నేను చెప్పాను నీ కోసం వస్తాను అని, ఈసారి వచ్చాను, ఇతను మంచివాడు అంటే నాకు తెలుసు, నాతో చాలా కాలంగా పరిచయం ఉంది, ఇతను మంచివాడని నాకు తెలుసు, మీకు మంచి చేస్తాడని నమ్మి మీకు చెప్పడానికి వచ్చాను, అంతకు మించి విషయం ఏమీ లేదని చెప్పాడే. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి లాంటి గొప్ప నాయకుడి నేతృత్వంలో శిల్పారవి పోటీ చేస్తున్నాడు వైఎస్ఆర్సిపి అనే పార్టీ నుంచి, ఆ పార్టీని గెలిపించాల్సిన బాధ్యత ఉంది అని అనలేదు. అలాగే కూటమి అనే పేరుతో వాళ్ళు ఒక దుష్ట కూటమి ఏర్పడింది, పవన్ కళ్యాణ్ చంద్రబాబు మోడీ వాళ్ళ ముగ్గురిని ఓడించాల్సిన అవసరం ఉంది అని కూడా చెప్పలేదు. అసలు ఏ రాజకీయ పార్టీ కానీ నాయకుడి ప్రస్తావన కానీ చేయకుండా ఒకటే ఒక్క మాట చెప్పాడు ఆయన, ఏది, ఇతను మంచివాడు, ఇతను ఎన్నుకోండి, మీకు మంచి జరుగుతుంది, అంతకు మించి ఏం మాట్లాడలేదు ఆయన. అది కేవలం స్నేహధర్మంతో చేసిందే. దీన్ని తప్పు పడితే, దీనికంటే చాలా ముందు చిరంజీవి గారు కూడా ఇలాంటి పనే చేశాడు. అంటే విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి అల్లు ఆయన అశ్విని దత్ గారు పోటీ చేశాడు విజయవాడ పార్లమెంటు స్థానానికి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అశ్విని దత్ గారు పోటీ చేశారు. పోటీ చేసిన సందర్భంగా ఆయనకి చిరంజీవి గారికి ఒక అనుబంధం ఉంది. అంటే ఆయన నిర్మాతగా ఈయన హీరోగా ఆ బ్యానర్లో సినిమాలు వచ్చాయి. అందుకని చిరంజీవితో ఆయనకు ఉన్నటువంటి సాన్నిహిత్యం నుంచి ఆయన అడిగాడు నాకు ప్రచారం చేయండి అని. అడిగితే చిరంజీవి గారు సున్నితంగా తిరస్కరించాడు, ముందు వద్దులే నేను నన్ను దీనిలోకి లాగద్దు అన్నాడు. ఆయన తప్పలేదు, కొంచెం ప్రెజర్ పెట్టాడు. పెట్టిన తర్వాత ఫైనల్గా ఒక అవగాహనకు వచ్చి ఆయన ఒక వీడియో చేశాడు చిరంజీవి గారు. ఆ వీడియోని రకరకాల మాధ్యమాల్లో మీరు వాడుకోండి అని చెప్పాడు. ఆ వీడియోలో ఆయన చెప్పింది శిల్పారవి గురించి బన్నీ ఏం మాట్లాడాడో అదే. అశ్వనీ దత్ గారు నాకు బాగా మిత్రుడు, ఆయన బ్యానర్లో చాలా సినిమాల్లో నటించాను నేను, ఆయన చాలా సహృదయుడు, మంచివాడు, ఈయన్ని ఎన్నుకుంటే మీ నియోజకవర్గానికి కూడా మంచి జరుగుతుంది, అందరి బాధ్యత భుజాన వేసుకునే మనిషి అశ్వనీ దత్తు, అందుకని అప్పుడు లగడపాటి ఈయనకు ప్రత్యర్థిగా ఉన్నాడు, అందుకని మీరు అతన్ని ఎన్నుకోండి అని చెప్పాడు అంతవరకే. ఎప్పుడైతే
ఇప్పుడు బన్నీ ప్రకటన అప్పటి చిరంజీవి ప్రకటన పక్క పక్కన పెట్టి చూస్తే ఇద్దరూ పెద్ద తేడాగా ఏం మాట్లాడలేదు. ఈ రోజున బన్నీ మాట్లాడింది తప్పు అంటే ఆ రోజున చిరంజీవి గారు మాట్లాడింది కూడా తప్పే అనాలి. ఎందుకంటే ఆయన పూర్తి స్థాయిలో ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉన్నట్టుగా కనిపించకూడదు అనుకుంటున్నాడు. అప్పుడు అనుకుంటూ ఫైనల్గా ఆ మాట అనేశాడు. ఆ తర్వాత ఆయన పొలిటికల్ పార్టీ పెట్టినప్పుడు మీరు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా గతంలో మాట్లాడారు కదా అన్నారు. అన్నప్పుడు ఆయనే స్పష్టంగా చెప్పాడు, నేను ఏ పార్టీకి అనుకూలుణ్ణి కాదు అప్పుడు, ఇప్పుడు నేనే పార్టీ పెట్టాను, కానీ నాకు తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి నాయకుడి మీద గౌరవం ఉంది, ఎన్టీ రామారావు గారి మీద నాకు గౌరవం ఉంది, అయితే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ప్రజలకు సరైన న్యాయం జరగటం లేదు అనుకుని సామాజిక న్యాయం కోసం నేను ఈ పార్టీ పెట్టాను అని చెప్పాడు. అది ఆ ప్రకటనలన్నీ లైవ్లో ఉన్నాయి, ప్రపంచం ముందు ఉన్నాయి, చూసుకోవచ్చు వెళ్ళి. కాబట్టి అల్లు అర్జున్ మీద ఇప్పుడు సోకాల్డ్ తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నటువంటి మెయిన్ స్ట్రీమ్ అండ్ సోషల్ మీడియా నెట్వర్క్స్లో చలామణిలో ఉన్నటువంటి ఒక మాట ఆయన వైఎస్ఆర్సిపికి అనుకూలంగా గత ఎన్నికల్లో ప్రచారం చేశాడు అనేది అబద్ధం. దాంతోపాటు ఈయన ఆ రోజున ప్రచారం చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు అనేది ఇంకొక ఎక్స్టెన్షన్, ఆ దుర్మార్గానికి ఎక్స్టెన్షన్, ఆ అబద్ధానికి ఎక్స్టెన్షన్. జగన్మోహన్ రెడ్డి ఒక నాయకుడిగా స్పందించాడు. రెండోది, జగన్మోహన్ రెడ్డికి రేవంత్ రెడ్డికి మధ్య ఒక చిన్న ఇబ్బంది ఉంది. అంటే ఈయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన హైదరాబాద్ వచ్చాడు, వచ్చి కేసీఆర్ని పరామర్శించి వెళ్ళాడు. అప్పుడు కేసీఆర్ కింద పడి ఆయన కాలు ఫ్రాక్చర్ అయిన సందర్భంలో వచ్చి పరామర్శించాడు తప్ప ముఖ్యమంత్రిగా కొత్త ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారిని కనీసం వెళ్ళి అంటే వెళ్ళి పలకరించలేదు. ఇది కొంచెం కాంట్రవర్సీ అయింది ఆ రోజుల్లో. కాబట్టి ఆ కాంట్రవర్సీని లింక్ చేసి రేవంత్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి పడదు కాబట్టి బన్నీ అరెస్టు జరిగింది, ఇతను వైఎస్ఆర్సిపి మనిషి అనే కాంటెక్స్ట్లోనే అరెస్టు జరిగింది అని కూడా ఒక ప్రచారం జరిగిపోతుంది. అది కూడా పూర్తిగా నమ్మాల్సినటువంటి అవసరం లేదు. దీనిలో కూడా రాజకీయ ప్రయోజనమే ఉంది. అంటే ఎందువలనో ఇతన్ని వైఎస్ఆర్సిపి మనిషిగా ఫోకస్ చేయడానికి ఒక ప్రయత్నం అయితే జరుగుతోంది. ఒక హిడెన్ ప్రోగ్రామ్ ఎవరో డిజైన్ చేసి ఆ డిజైన్లో భాగంగానే ఈ మాటలు సర్క్యులేట్ అవుతున్నాయి. ఇవేవో గాల్లో నుంచి పుడుతున్న మాటలని అనుకోవడానికి లేదు. ఇది గొడవ. దీనికి తోడు సినిమా పరిశ్రమకు సంబంధించి పవన్ కళ్యాణ్కి అంటే మెగా కుటుంబానికి అల్లు కుటుంబానికి మధ్యలో ఒక గ్యాప్ నడుస్తోంది అనేది ఒక ప్రచారం. ఆయన కూటమి నాయకుడిగా ఉన్నాడు, కూటమిలో ఒక పార్టీకి నాయకుడిగా ఉన్నాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన తర్వాత ఆయనకి కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఇక్కడ ఒక సత్కారం చేశారు వాళ్ళ ఇంట్లోనే, చిరంజీవి గారి ఇంట్లో జరిగింది. ఆ కార్యక్రమానికి అల్లు అరవింద్ కానీ వీళ్ళెవరూ కనిపించలేదు ఆ ప్రోగ్రాంలో. కనిపించకపోవడంతో ఈ గ్యాప్ సీరియస్గానే ఉంది అనే అభిప్రాయం వచ్చింది. దాని కొనసాగింపులో భాగంగానే ఈ అరెస్టు పవన్ కళ్యాణ్ గారికి తెలిసే జరిగింది, ఆయన నోటీసులోనే జరిగింది అనేది కూడా ఒక వార్త సర్క్యులేషన్లో పెట్టేశారు. అంటే ఆయన వాంటెడ్గానే మాట్లాడుతున్నాడు, యాంటీగా ఉన్నారు. అందుకని ఏపీలో ఉన్నటువంటి అలాగే చిరంజీవి కుటుంబంతోనూ సంప్రదించకుండానే కేసు పెట్టేస్తారా అంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ స్పెక్యులేషన్సే, ఇవన్నీ స్పెక్యులేషన్సే అని అనుకోవటానికి అవకాశం ఉంది. ఎందుకుంది అంటే చిరంజీవి గారు విశ్వంభర షూటింగ్ ఆపేసి వెళ్ళి ఇంటికి వెళ్ళి, అంటే అరవింద్ గారు లేరు ఇంట్లో అప్పుడు, ఆయన ఈ హడావిడిలో ఉన్నాడు, కుమారుణ్ణి ఎలా బయటికి తీసుకురావాలి అనే పనిలో ఆయన ఉన్నాడు. అయితే విషయం తెలిసిన తర్వాత చిరంజీవి గారు నాగబాబు కూడా వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పి వచ్చారు. ధైర్యం చెప్పి వచ్చిన తర్వాత ఇతను మర్నాడు ఉదయం తెల్లవారుజామున రిలీజ్ అయ్యి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇండస్ట్రీ నుంచి చాలామంది పెద్దలు వెళ్ళి పలకరించారు, కానీ చిరంజీవి నాగబాబు అప్పుడు వెళ్ళలేదు. అంటే అల్లు అరవింద్తో ఫోన్లో టచ్లో ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు కూడా అరవింద్ని పరామర్శించారు ఫోన్లో. ఇవన్నీ జరిగినాయి.
కానీ అర్జున్ విషయంలో అరవింద్కి అర్జున్కి తేడా చూస్తున్నారు వీళ్ళు. అర్జున్ పట్ల కొంత విముఖత ఉంది మెగా ఫ్యామిలీలో, అందుకనే అరెస్ట్ అయినప్పుడు చిరంజీవి గారి ఇంటికి వెళ్ళాడు, నాగబాబు వెళ్ళాడు, కానీ నిన్న ఆయన రిలీజ్ అయినప్పుడు ఎవరూ వెళ్ళలేదు అక్కడికి. ఈవెన్ రామ్ చరణ్ కూడా కనిపించలేదు. అతను రిలీజ్ అయినప్పుడు సురేఖ గారు ఉంది అక్కడ, రిలీజ్ అయ్యి అతను ఇంటికి రాగానే ఆవిడ ఉన్నారు ఆల్రెడీ, ఉండి వాళ్ళిద్దరూ చాలా ఆత్మీయంగా కనిపించారు. మేనత్తా మేనల్లుడు చాలా ఆత్మీయంగా మాట్లాడుకున్నారు, ఆవిడని ఆయనే లోపలికి తోడుకుని వెళ్ళాడు. ఈ వీడియోస్ అన్నీ బయట సర్క్యులేట్ అయినాయి. ఇప్పుడు తాజా వార్త ఏంటంటే, ఈ కాంటెక్స్ట్లోనే అంటే ఈ వైరం ఉంది ఇంకా కొనసాగుతోంది అనే దీనిలోనే పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వచ్చి ఈయన్ని కలవకుండానే వెళ్ళిపోతున్నాడు, కలవడానికి వస్తున్నాడు అనేది ఒక స్పెక్యులేషన్. కలవటానికి వస్తున్నాడు వస్తున్నాడు అని హడావిడి చేసిన మీడియానే ఇప్పుడు కలవకుండా వెళ్ళిపోతున్నాడు. దీనికి కారణం అల్లు అర్జున్ పట్ల వ్యతిరేకత ఉంది, అరవింద్ గారి పట్ల కొంత సానుకూలత ఉంది అనేది ఆ కథనానికి ఇది ప్రాతిపదిక. ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ఈయన చిరంజీవి గారి ఇంటికి వెళ్తున్నాడు, అల్లు అర్జున్ వెళ్ళి ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. అంటే అర్జున్ తడబడుతున్నాడు ఈ మధ్యకాలంలో. ఆయన పుష్ప సక్సెస్ మీట్లో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, అంటే నా టికెట్ నా సినిమా టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అవకాశం కల్పించిన ఏపీ గవర్నమెంట్కి, ముఖ్యంగా చంద్రబాబు గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు అన్నాడు ఆయన. అలాగే ఇక్కడ ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, అలాగే సినిమాటోగ్రఫీ మినిస్టర్కి కూడా అభినందనలు అన్నాడు ఆయన. కృతజ్ఞతలు చెప్పాలి, అభినందనలు కాదు. ఈయన సినిమా టికెట్ల రేట్లు పెంచినందుకు ఈయన వాళ్ళకి అభినందనలు చెప్పడం ఏమిటి, ఏం మాట్లాడుతున్నాడు ఇతను అని కూడా అన్నారు జనాలు. ఇప్పుడు ఈయన కృతజ్ఞతలు చెప్పడం కోసం చిరంజీవి గారి ఇంటికి వెళ్తున్నాడు. వెళ్ళి నిన్న నేను అరెస్ట్ అయిన సందర్భంగా మీరు మీ షూటింగ్ ఆపి మా ఇంటికి వచ్చి మా కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పి భరోసా ఇచ్చినందుకు నేను మీకు కృతజ్ఞతలు చెప్తున్నాను అని చెప్పడం కోసం వెళుతున్నాడు అనేది లేటెస్ట్ న్యూస్. ఇది జరిగితే కొంత ఈ మెగా వర్సెస్ అల్లు అనే గొడవ కొంతవరకు సమస్య పోతుంది అనేది అనిపిస్తోంది. నిజానికి ఆ రెండు కుటుంబాల మధ్య గ్యాప్ ఉంది అని నేనైతే అనుకోవడం లేదు. ఎందుకంటే ఎవరి వ్యాపారాలు వారివి, ఎవరి వ్యవహారాలు వారివి, ఎవరి సినిమాలు వారివిగానే నడుస్తున్నారు వాళ్ళు. అయితే ఒక దశలో అల్లు అర్జున్ ఒక సినిమా ఫంక్షన్లోనే మాట్లాడుతూ నేను ఈ రోజున హీరోగా నిలబడ్డానంటే దానికి కారణం మెగా ఫ్యాన్సే, మెగా హీరో పునాది ఉంది నాకు, చిరంజీవి గారి ప్రస్తావన చేయకుండా నేను లేను, ఇవన్నీ మాట్లాడాడు. ఆ వీడియో కూడా సర్క్యులేట్ అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ మాట్లాడి నా సినిమా మొదటి రోజు టికెట్ తెగింది అంటే అది మెగా అభిమానుల పుణ్యమే అని కూడా అన్నాడు. మేబీ దేశముదురు ఆ టైంలో అన్నాడు ఆ మాటలు. ఇవన్నీ అయిపోయినాయి. ఆ తర్వాత ఒక ఫంక్షన్లో, అంటే అప్పటి నుంచి అల్లు అర్జున్ సినిమా ఫంక్షన్లో మెగా హీరోలు ఎవరో ఒకళ్ళు కనిపించాలి అనేటువంటి ఒక వాతావరణం వచ్చింది. ఒక సినిమా ఫంక్షన్లో ఎవరూ లేరు డాస్ మీద. లేనప్పుడు పవన్ కళ్యాణ్ అని కేకలు వినిపిస్తే చప్పను బ్రదర్ అన్నాడు ఆయన. ఎందుకు రాలేదు చెప్పండి అంటే చప్పను బ్రదర్ అన్నాడు. అక్కడి నుంచి కాంట్రవర్సీ మొదలైంది. అంటే వీళ్ళు అల్లు అనే బ్రాండ్ని డిజైన్ చేసుకుంటూ, అంటే ఈ సినిమాలో కూడా డైలాగ్ ఉంది, పుష్ప అనేది అది నాట్ ఏ నేమ్ ఇట్ ఈస్ ఏ బ్రాండ్ అని ఒక డైలాగ్ పెట్టారు. ఇలా అల్లు అనే బ్రాండ్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం మెగా కాంపౌండ్ హీరోగా తనని తాను ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఇష్టపడటం లేదు అల్లు అర్జున్ అనేది ఒక అభిప్రాయంగా ఉంది. అందులో వాస్తవం ఉండొచ్చు. అంటే తన వ్యక్తిగత గుర్తింపు, తన వ్యక్తిగత ఇమేజ్ పెంచుకోవటానికి ఆ ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు అతను. రెండోది, వీళ్ళందరూ కూడా నటనా రంగంలోనే ఉన్నారు కాబట్టి స్పర్ధ అనివార్యంగా ఉంటుంది, పోటీ ఉంటుంది, అన్నదమ్ముల మధ్య కూడా పోటీ ఉంటుంది. ఈ పోటీ అనే దాన్ని రైవలరీగా చూపించే ప్రయత్నం, శత్రుత్వంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు, అది తప్పు. సీరియస్గా ఈ కుటుంబానికి ఏదైనా ఇబ్బంది వస్తే వాళ్ళు వచ్చి నిలబడతారు, ఆ కుటుంబానికి ఏదైనా సీరియస్ థ్రెట్ వస్తే వీళ్ళు వెళ్ళి నిలబడతారు. ఆ సాలిడారిటీ ఉంది, ఆ మేరకు ఇష్యూ బేస్డ్ ఐక్యత ఉంది మాకు
అని చెప్పడం కోసం నేను చిరంజీవి నాగబాబు వెళ్ళారు. ఇప్పుడు దానికి థ్యాంక్స్ చెప్పడానికి ఇతను ఎడుతున్నాడు. అంత మాత్రం చేతి ఇతను మెగా హీరోల్లో తిరిగి కలిసిపోవడం అనేది జరగదు. ఇతని బ్రాండ్ ఇతందే, వాళ్ళ బ్రాండ్ వారిదే. అంతవరకే పరిమితం తప్ప ఇది వీళ్ళేదో అందరూ కలిసిపోతున్నారు అనుకోనక్కర్లేదు. అభిమానులు కూడా అది గుర్తించాలి. అభిమానులు కూడా అల్లు అర్జున్ని అల్లు అర్జున్గానే చూడాలి. అలాగే చిరంజీవిని చిరంజీవిగాను, రామ్ చరణ్ని రామ్ చరణ్గానే చూడాలి. రామ్ చరణ్కి చిరంజీవికి మధ్య కూడా పోటీ ఉండొచ్చు, ఎందుకంటే ఇద్దరు నటనా రంగంలోనే ఉన్నారు. వాళ్ళు మెగా హీరోలు అందరి మధ్య కూడా ఒక స్పర్ధ నడుస్తుంది, ఒకళ్ళకంటే ఒకళ్ళు బెటర్ హిట్ కొట్టాలని. ఇది అంతవరకే పరిమితం తప్ప ఇది శత్రుపూరిత గొడవ కాదు, శత్రుపూరిత వైరుధ్యం కాదు. అందుకని అనవసరమైన వివాదాలు రేపకుండా ఆయన, అంటే పవన్ కళ్యాణ్ తన పని మీద తాను వచ్చి వెళ్ళిపోయాడు. ఆయనకి అక్కడ చాలా బిజీగా ఉన్నాడు ఆయన ఏపీలో. అందుకని ఆయనకి కనిపించని శాఖలు కూడా తగిలిస్తున్నారు అక్కడ. ప్రకటించిన శాఖలతో పాటు ప్రకటించని శాఖల పనులు కూడా చేసేస్తున్నాడు ఆయన. అందుకని బిజీగా ఉన్నాడు, అందుకని వెళ్ళిపోయి ఉంటాడు ఆయన హడావిడిగా. అంత మాత్రం చేత వీళ్ళ మీద ఏదో శత్రుత్వం ఉందని అనుకోనక్కర్లేదు.